నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, శృంగవరపు కోట పట్టణంలోని ఆయిల్ షాపులపై తూనికల కొలతలో ఆహార భద్రత శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి నాగుల్, తూనికలు మరియు కొలతల విజిలెన్స్ అధికారి బి సింహాచలం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది, విఆర్ఓలు కన్నయ్య, రమణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్లో ఒక డివిజన్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అందులో విజిలెన్స్ దీంట్లో తనిఖీలో భాగంగా అధిక నిల్వలు, అధిక దీంట్లో అధిక మోతాదులో ఉన్నటువంటి సరుకు డబ్బు చేశారనేటువంటి దీని మీద రావడం జరిగింది. ఈ విజిలెన్స్ టీంలో మేము భాగంగా మేము పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము విజయ ట్రేడర్స్లో లైసెన్సులు పరిశీలించి రెండు శాంపిల్స్ తీయడం జరిగింది. అందులో ఏంటంటే ఆ లైసెన్స్ రాజశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ వ్యాపారం చేస్తున్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మేము పైగాను ఆయన దగ్గర మేము రెండు శాంపిల్స్ తీయటం కూడా జరిగింది. ఆ శాంపిల్స్ రసాయనిక పరీక్షల నిమిత్తం రేపు నాచారం ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ రావడం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి రోజుకు 6,000 రూపాయలు ఫైన్ అనేది న్యూఢిల్లీ వాళ్ళు వేస్తారు. రోజుకు 6,000 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది. కనుక మీ వ్యాపారస్తులకు తెలియజేసేది ఏమనంటే, గడువు లోపల ఒక నెల రోజులు ముందుండగానే లైసెన్స్ రెన్యువల్ చేయించుకోండి, లేదా భారీగా దానివల్ల భారీ మొత్తంలో పెనాల్టీలు పడతాయి. ఇందుమూలంగా మీ ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా సార్. ఈరోజు మా డీజీ విజిలెన్స్ డీజీ గారు మరియు శ్రీకాకుళం రెవెన్యూ విజిలెన్స్ అనే ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయిల్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనెల మీద తనిఖీలు అనేవి ఫుడ్ సేఫ్టీ అధికారులు, లేయర్ మెట్రాలజీ అధికారులతో కలిపి చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఉన్నదానికంటే ఎక్కువ అధిక నిల్వలు చేయడము, అదేవిధంగా అధిక ధరలకు అమ్మడం కానీ లేదా కల్తీ నూనెలు అమ్మడం కానీ అనే ఇష్యూ మీద మనకి స్టేట్ స్టాక్ టాస్క్గా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారము ఎస్కోట్లోని 2 షాపుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒకటి శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్ ఎడ్లవీధి ఎస్కోట, రెండోది ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ అరకు రోడ్డు ఎస్కోట్. ఇందులో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్లోని వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు రెన్యువల్ చేయించుకోకుండా ఆయిల్స్ అమ్మడము, అదేవిధంగా లూజ్ ఆయిల్ అమ్మే అవకాశం వాళ్ళకి లేదు, అంటే లైసెన్స్ తీసుకోలేదు అయినప్పటికీ లూజ్ పామ్ ఆయిల్ కూడా అమ్మడం జరుగుతుంది.